నిజాంపేట్ గ్రామం మండలం రాజు గృహకల్ప బ్లాక్ నెంబర్ 47 వాటర్ ట్యాంక్ దగ్గర దాదాపు 1000 గజాల స్థలం నందు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సిడిఏ అండ్ ఎమ్మెల్సీ నిధులతో నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. తర్వాత గ్రామ పంచాయతీ నిధులతో పనులు ప్రారంభించారు. కొంత పనిచేసి కాంట్రాక్టర్ పారిపోయిన పరిస్థితిని తర్వాత క్రమంలో మరికొంత ఖర్చు చేసి బండలు తొలగించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మర్చిపోయిన గత పాలకులు ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నతమైన పదవిలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఉండే రాజీవ్ గృహకల్పనందు ప్రజలు అవసరాలకు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పట్ల నిర్లక్ష్య వైఖరిని నిర్మాణాన్ని మార్చుకోకపోవడం భారతీయ జనతా పార్టీ తప్పు పడుతుందన్నారు. ప్రజలకు మీరు అభివృద్ధికి కంకణం కట్టుకున్న గత పాలకులు ఎవరైతే ఉన్నారో సర్పంచ్గా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే ఈరోజు డిప్యూటీ మేయరు, తర్వాత కార్పొరేటర్కి ఉన్న పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, బడుగు బలహీన వర్గాలు ఉండే కాలనీలో ఈరోజు శంకుస్థాపన చేసిన శిలాఫలకము తొలగిపోయిన పరిస్థితి. కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు మళ్ళీ పడకనేస్తే పెద్ద కంచెలాగా తయారైన పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, తక్షణమే నిధులు ఖర్చు చేశారు. వాళ్ళు వచ్చినా రాకపోయినా, ప్రజాప్రతినిధులు పాల్గొన్నా లేకపోయినా, వాళ్ళు సహాయ సహకారాలు ఇచ్చినా ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ ఇనిషియేషన్ చేసి దీన్ని క్లీన్ చేయించి జోలబట్టైన డబ్బులు అడుకొచ్చి మేము కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి భారతీయ జనతా పార్టీగా మేము ముందుకు వస్తున్నామని, ప్రజలందరూ దానికి సహకరించాలని. రాజీవ్ గురుకల్పన నందు డివిజన్ 31-32 ఆనుకొని 47 పక్కన దాదాపు 1000 గజాల స్థలంలో 2018 జనవరిలో ఎమ్మెల్సీ తర్వాత సిడిఏ నిధుల కింద ఇక్కడ కమ్యూనిటీ హాల్ను ఈ బడుగు బలహీన వర్గాలు ఉండే రాజీవ్ గృహకల్ప ప్రజలందరికీ కార్పొరేషన్ అయింది కూడా.